కేంద్రంలో మోడీ ప్రభుత్వం బీఆర్ఎస్ పై కక్షపూరితంగా వ్యవహరిస్తుందని ఎమ్మెల్యే రాములు నాయక్ విమర్శించారు. ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. వైరాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బండి సంజయ్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. పట్టణంలో రింగ్ రోడ్ సెంటర్ వరకు బండి శవయాత్ర నిర్వహించారు. మహిళలు బండి సంజయ్ దిష్టిబొమ్మను చెప్పులతో కొట్టి నిరసన వ్యక్తం చేశారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం తెలంగాణపై కక్షపూరితంగా వ్యవహరిస్తుందని రాములు నాయక్ విమర్శించారు. కార్యక్రమం గర్జిస్తే ఆ యొక్క గర్జనకు లేచిపోతాడు ఆయన. మరి ఇదంతా తెలుసు మాట్లాడాల. కేవలం సమాజంలో ఈ రాష్ట్రంలో 2% కూడా లేని ఈ బీజేపీ ఈరోజు పూర్తిగా 100% ఉన్న బీఆర్ఎస్ పార్టీ, మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారి యొక్క నాయకత్వం నడుస్తున్న ఈ బీఆర్ఎస్ సైనికుల్ని ఉద్దేశించి, మహిళను ఉద్దేశించి ఈ ప్రకారం మాట్లాడుకోవటం అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. భవిష్యత్తులో బిడ్డ సంజయ్, బండి సంజయ్, మీ యొక్క కార్యక్రమాలు ఇక్కడ చూసుకో, నువ్వు ఎక్కడ తెలంగాణ తిరుగుతావు అని చెప్పి మేము చూస్తా ఉన్నాం. నేను ఒక గిరిజన ఎమ్మెల్యే